సరిగా తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్రకు పూనుకున్నారు సార్. తొందరలో 8వ తారీఖున పాదయాత్ర చేయబోతుంది అంటే ఆల్రెడీ దీని వల్ల కొద్దిగా నెగిటివిటీ వచ్చింది అంటే మూసీ సుందరీకరణ దాన్ని ఇప్పుడు కవర్ చేసుకోవడానికి పాదయాత్ర అనుకోవాలా, మరి ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? అక్కడ పాదయాత్రకి ఆయన చాలా బందోబస్తులు వెళ్ళాలి. అతను డ్రామా చేద్దాం అనుకుంటున్నాడు, వచ్చింది ఏదో డ్రామా చేద్దాం. కేటీఆర్ పాదయాత్ర అన్నాడు కదా, దానికి ముందే ఆయనకన్నా ముందే నేను పాదయాత్ర చేయాలి. ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్ల తరపు రౌడీ తరపు పోటీలు ఇవి. నువ్వు వస్తాడు నేనే వస్తాను, వాళ్ళు అదే కదా. కౌశిక్ రెడ్డి, నేను ఇంటికి వచ్చి నీ ఇంట్లో నువ్వు తెలియదు బీజేపీలోనే నువ్వు టీఆర్ఎస్లోనే ఉన్నావు అంటావు కదా, సరే నీ ఇంటికి వస్తాను, నీ ఇంట్లో మనం జెండా ఎగరేద్దాం అన్నాడు. అంటే నువ్వు నా ఇంటికి రావడం, నేను ఇంటికి వస్తానని వచ్చి ఆరావిడ చేశారు. వాళ్ళ లక్షణాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను పాదయాత్ర నువ్వు చేసేది నేనే చేస్తాను, అది తప్పితే ఇంకేమీ లేదు. పాదయాత్రకి అతను ప్రేతమైన సెక్యూరిటీతో వెళ్ళకపోతే ప్రజలు రాళ్ళేసి కొడతారు. ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే బూతులు తిడతారు. ఇంతవరకు ఒక సీఎంని ఇంత బండ బూతులు తిడతాం నేను ఇంతవరకు వినలా. నేను ఆనాటి నుంచి చూస్తూ ఉన్నాను. 70లో భవన వెంకటరామరెడ్డి గారు సీఎంగా ఉన్న రోజుల నుంచి, ఎందుకంటే ఆయన మా నాన్నకి మా నాన్నగారికి బాగా స్నేహితులు. మా సినిమాలో ఆయన పార్ట్నర్ ఆ రోజుల్లోనే, దేశం అంటే మనుషుల సినిమాలో భవన వెంకటరామరెడ్డి గారు పార్ట్నర్. అప్పటి నుంచి ఆ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తున్నాం. అందరిని చూసాం, కోట్ల భాస్కర్ రెడ్డి ఆయన చూసాం, జనార్దన్ రెడ్డి గారిని చూసాం, పివి నరసింహరావు గారిని చూసాం, వెంగళరావు గారిని చూసాం, చెన్నారెడ్డి గారిని చూసాం, అంజయ్ గారిని చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రి. ఆ తర్వాత రామారావు గారిని ఒక ప్రళయాన్ని చూసాం, ఇంతమందిని చూసాం, చంద్రబాబుని చూసాం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఇంతమందిని చూసాం. ఇంతమందిలో ఏ ముఖ్యమంత్రిని ప్రజలు ఇంతగా ఇంత బూతులు తిట్ల, ఏ ముఖ్యమంత్రి తప్పులు జరిగినాయి వాళ్ళ ప్రభావంలో, అన్ని జరిగి తప్పులు జరిగినాయి, చాలా జరిగినాయి, కానీ ఏ ముఖ్యమంత్రి ఇంత బూతులు ఆడవాళ్ళు పరమ బూతులు తిరుగుతున్నాడు, ఏమీ నోటికి వచ్చే తిట్లు తిరుగుతున్నాడు. ఇంత అసహించుకోబడిన ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి. ఆడవాళ్ళ చేత ఇంతగా బూతులు తీర్చుకుని ఇంతగా శాపనార్థాలు పెట్టించుకుంటున్న ముఖ్యమంత్రి నా జీవితంలో నేను చూస్తుంది రేవంత్ రెడ్డి. అలా అంత దౌర్భాగ్యం. సో దాని నుంచి ప్రజలు అంత ఆగ్రహంలో ఉన్నారు. ప్రజల దగ్గరికి లేదో నేను కౌలు చెప్తానంటే రాళ్ళు వేసి కొడతారు, తిన్న తిడతారు. అందుకని ఫుల్ సెక్యూరిటీలు వెళ్ళలేదు, వెళ్ళకపోతే పరాభవం తప్పదు. ఓకే, అలాగే రేవంత్ గారిని మార్చాలన్న యోచనలో కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న వార్త వైరల్ అవుతుంది సార్, మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, నాకు తెలిసిన విషయం, నేను ఎప్పుడో చెప్తున్నా మీ ఛానల్ కూడా చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. ఎప్పుడో రెడీ, అది రేవంత్ రెడ్డి అయినప్పుడే రెడీ, రెండో కృష్ణుడు రెడీ. ఎందుకంటే అప్పుడే మీకు గోమట రెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, మీరు గుర్తు చూసుకోండి రికార్డ్స్లో. గోమట రెడ్డి వెంకటరెడ్డి, సోనియా గాంధీ నాకు మాట ఇచ్చింది నువ్వే ముఖ్యమంత్రి, కానీ అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసావు, నీ సమయం నీకు వస్తుంది అని చెప్పింది అని చెప్పాడు తనే. అంటే రెండో కృష్ణ నువ్వు అని రెడీ చేసింది ఆవిడ, రెడీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ వన్ ఇయర్ ఇతరుగా ముఖ్యమంత్రి వచ్చారు, హడావిడిలో అయ్యాడు కదా ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి హోదాలో సూట్ కేసులు జంక్ చక్క సూట్ కేసులు రెడీ చేయాలి. అందుకనే హైడ్రా డ్రామా, అందుకనే మూసీ రెడ్డి డ్రామా, ఇవన్నీ ఆ సూట్ కేసుల కోసం. బిల్డర్స్ టెన్షన్ పెట్టి, సో అయ్యే నాగార్జున కొట్టాడు మన్నంతసేపు అని బిల్డర్స్తో భయపడి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఈ కాంట్రాక్టర్స్ అందరూ ఈ మూసీ మీద కాంట్రాక్టర్స్ అందరినీ లైన్లో పెట్టి వాళ్ళ దగ్గర సూట్ కేసులు కలెక్ట్ చేసింది. ఈ సూట్ కేసులు ఏంటంటే ఈయన మామూలుగా అయితే ఈయన కలెక్ట్ చేసేది ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం రేవంత్ రెడ్డికి ఏంటంటే కాంపిటీషన్ విత్ కోమటిరెడ్డి. కోమటిరెడ్డి సూట్ కేసులు రెడీ చేస్తున్నారు. కోమటిరెడ్డినేమో గతంలో మంత్రిగా చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద సర్కిల్ ఉంది దేశంలో అతనికి. సో అతను పెద్ద పెద్ద సూట్ కేసులు తయారు చేయగలడు. అతనితో పోటీ పడాలంటే ఇంతకంత శక్తి లేదు. ఈయన ఆఫ్టర్ ఆల్ నిన్నటిదాకా పెయింటింగ్ రియల్ ఎస్టేట్ మీడియేటర్ గారు కదా సంపాదించి, దీనికి ఇండస్ట్రీలు ఆ సర్కిల్ ఆ హై లెవెల్ సర్కిల్, అందుకనే భాష కూడా ఆ రియల్ ఎస్టేట్ లేబర్ భాష ఉంటుంది, ఆయనకి రౌడీ భాష ఉంటుంది, అట్లా తిరిగినప్పుడు కదా ఈయనకి ఆ సర్కిల్ హైయెస్ట్ సర్కిల్ పెద్ద ఇండస్ట్రీ సర్కిల్ పెద్ద లేదు. ఇప్పుడు సీఎం అయినాక ఏర్పరచుకుని వసూలు చేసుకుంటున్నాడు. అతనేమో ఆల్రెడీ ఉంది కనుక చేసే బ్రహ్మాండం చేస్తాడు. సో ఈ సూట్ కేసులు బరువు ఇంకా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇలా ఉన్నాడు, సూట్ కేసు ఆ బరువు ఎక్కువ ఉంది ఇతను, ఇది ఎక్కువ చేయడానికి శక్తి సాలదు. అక్కడ ఢిల్లీ ఎట్లా అంటే వీళ్ళ అధిష్టానం ఎట్లా అంటే నువ్వు మంచోడో చెడ్డాడో వాళ్ళకి అనవసరం, నీకు ప్రజాభిమానం ఉందా లేదో వాళ్ళకి అనవసరం. ఈ సూట్ కేసు ఎవరు సూట్ కేసు బరువు ఎక్కువ ఉంటే వాళ్ళు రెండో కృష్ణుడు అంతే. ఎన్నికలప్పుడు మళ్ళీ మూడో కృష్ణుడు వస్తాడు, రాసి పెట్టుకొని మూడో కృష్ణుడు ఎన్నికలకు ఇంకో సంవత్సరం సంవత్సరం ఉందనగా బట్టి విక్రమార్కు వస్తాడు.
బట్ వీరికి ఎలక్షన్ ముందు చేసి దళితుడు, దళితుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్. అదే అంతకుముందు దళితుడిని చేస్తామని కేసీఆర్ చేయలేదు, మేము ఇదిగోండి దళితుడిని ముఖ్యమంత్రి చేసాము అని అప్పుడు ఎలక్షన్కి వెళ్ళడానికి వాళ్ళు 1, 2, 3 రెడీ, ముగ్గురిని రెడీగా పెట్టారు. రెండో వాడు నేను ఆగస్ట్ అనుకున్నాను, కానీ ఈయన మొన్న చెప్పడం అయితే వాళ్ళు జూన్లోనే అంటున్నాడు, ఆయన వాళ్ళ ప్రెసిడెంటే జూన్ అన్నాడు. నా లెక్క ఆగస్ట్ సంక్షోభం ఉంది కదా మనకు ఆనవాయితీగా, ఆగస్ట్ సంక్షోభంలో రేవంత్ రెడ్డికి టాటా బై బై, ఈయనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హై హై అని అంటారు అధిష్టానం. అధిష్టానం వాళ్ళకి ఏమో డబ్బు ఎవరిస్తే వాళ్ళు అధిష్టానం పాలసీ అమ్మా. వాళ్ళ అధిష్టానం యొక్క డిఎన్ఏ ఏంటంటే ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో మన పార్టీ వచ్చినా ఆ పార్టీ, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా ఆ పార్టీ 3 నెలలకు ఒకసారి సూట్ కేసుల్ని అధిష్టానానికి పంపించాలి. అది ఆనవాయితీ, అది వాళ్ళ డిఎన్ఏ. అది ఎవరు పంపిస్తూ ఉండగలరో వాళ్ళు, వాళ్ళని కొన్నాళ్ళు వాళ్ళని, వాటి తర్వాత ఇంకోటి రెడీ అవుతాడు. వాడిని ఇట్లా మారుస్తూ ఉంటుంది దాని చరిత్ర. కాంగ్రెస్ చరిత్ర 54 సార్లు ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్దే. కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించింది, అనేక సార్లు ఉల్లంఘించింది కాంగ్రెస్సే. ఇలాగూ ఈ సంవత్సరం 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మార్చింది కాంగ్రెస్సే. ఆ వరుసలోనే కదా అంజయ్ గారిని మార్చి అవమానించడం దానితోటి అసలు తెలుగుదేశం పుట్టింది. సో కాంగ్రెస్ యొక్క నేపథ్యం, హిస్టరీ, ట్రెడిషనల్, వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ భాగోత్వం ఇది ఇదే. కనుక వాళ్ళ పెద్ద వాళ్ళకి ప్రజలేమీ ఆశ్చర్య బ్రహ్మం మార్చేసారు ఏమి మార్చుకోరు. ఇది అలవాటు, వాళ్ళ అలవాటు, వాళ్ళ అలవాట్లో పొరపాటు అనుకుంటారు అంతే. కనుక అది వాళ్ళు ఆ దౌర్భాగ్యం చేస్తూనే ఉంటారు. మనం పెద్ద ఆశ్చర్యపోకర్లు. గత రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు నేనే అనుకున్నాడు పాపం, అప్పుడే చెప్పాను నేను 10 ఏళ్ళు కాదు 10 నెలలు ఉంటే గొప్ప అయ్యా అన్నాను. అవును, 10 నెలలు ఉంటే గొప్ప నువ్వు, ఆగస్టుకు సగం చూసుకోమని. ఇప్పుడు అయిపోతుంది ఆగస్ట్ వచ్చే, ఆగస్ట్ అంటే ఇంకా జూన్లోనే రాబోయే జూన్కే అంటారు. ఎవరిని మళ్ళీ చూడాలనో, మళ్ళీ మళ్ళీ కేవలం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోని చూడటం కోసం బాగున్నాడు బాగా చేశాడు అనుకుంటాం కదా. తప్పితే మ్యాటర్ అంతా పాత మ్యాటర్, తీరు బాగా తీశారు అన్నీ బాగున్నాయి కానీ మ్యాటరు ఇంట్రెస్టింగ్గా ఏమవుద్ది ఏం అనేది లేదు, తెలిసిపోద్ది. అంటే ఆల్రెడీ తెలిసింది కదా కదా అది. అందుట్లో కామన్ మ్యాన్కి అంటుకునే కథ కాదు. ఓకే, కామన్ మ్యాన్కి అంటుకున్నాడు. స్టాక్లోకి ఎవడు వెళ్తాడు, డబ్బు ఉన్నవాడు వెళ్తాడు అంతే కదా. లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్ వీళ్ళు ఎవరు వెళ్ళరు కదా, ఓన్లీ రిచ్ క్లాస్ కదా. సినిమాకి వచ్చేవాడు రిచ్ క్లాస్ సినిమాకి ఎవడు వస్తాడు, వాడి ఇంట్లో హోమ్ థియేటర్ చూసుకుంటాడు. సినిమాకి వచ్చేవాడు ఎవడు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కదా వీళ్ళు కదా వచ్చేది. వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్ వాడు ఎప్పుడు స్టాక్ కొని ఉంటాడు, వాడు ఎప్పుడు స్టాక్ అవుతాడు, షేర్ మార్కెట్ వాడు కొనేది ఎప్పుడు, వాడికి అసలు ఏదో ఎంత మ్యాటర్ అది, వాడికి సంబంధం లేనిది, వాడి వాడి జేబుకి సూట్ అయ్యే మ్యాటర్ కాదు. సో వాడి వాడికి ఎప్పుడైతే వాడికి మ్యాచ్ కాదో వాడిని హార్ట్ టచ్ చేయలేదు. సినిమా ఎప్పుడు కూడా వాడిని ఐడెంటిఫై చేసుకోగలిగిన మ్యాటర్ అయితేనే పెద్ద నిలబడదు. లేకపోతే బాగుంది పర్వాలేదు వెళ్ళిపోద్ది అంతే. అది బాగుంది పర్వాలేదు అని చెప్తే అమరాన్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్, అమ్మాయి హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ వాడు చాలా బాగా తీశాడు, తీటు బాగా తీశాడు. కొంచెం వార్మ్ వాటర్, వార్మ్ మ్యాటర్ ఎక్కువైంది కానీ అది కనుక ఆ హీరో కాకుండా ఏ సూర్యను, ఏ అజయ్, అజిత్ అయితే అది ఎక్కడో పెద్ద హిట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళిద్దరు అయితే వార్ అక్కడ వాళ్ళు మిలిటరీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అట్లా కొంచెం వీళ్ళ వీళ్ళ హీరోయిజాన్ని బట్టి వీళ్ళ కొన్ని ఇమేజ్ని బట్టి కొంచెం బాగా సీన్లు వచ్చాయి. అతని ఇతర కనుక ఓన్లీ టప్పు టప్పు యాక్షన్, యాక్షన్లో పార్ట్గా వస్తానని పోతున్నాడు. సో అక్కడ హీరో కనుక ఇంకోటైతే థ్రిల్ వేరుగా ఉండేది. ఆయన ఇప్పటికీ ది బెస్ట్, బాగా తీశారు, బాగా చేశారు. కామోకి ఇంకా రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, అదే నెంబర్ వన్ కూడా చాలా మంది అంటున్నారు కానీ అదే చెప్తాను, రెండు కాను ఇదిను, బాగుంది బాగాలేదు, బాగుంది అనేవాళ్ళు అన్నారు, బాగాలేదు అనేవాళ్ళు, బోర్ కొట్టుతుంది అనేవాళ్ళు ఉన్నారు, బాగాలేదు ఇద్దరు. కానీ కలెక్షన్ కూడా అట్లాగే ఉంది లేదు, రెండింటికి కూడా ఉంది లేదు. ఈ ఫెస్టివల్ హాలిడేస్ అయిపోతే ఇవాళ నుంచి తెలుస్తుంది, ఇవాళ నుంచి ఈ వీకెండ్ లోపు తెలిసిపోద్ది అది ఎన్ని థియేటర్లో ఉంటుంది, ఇది ఎన్ని థియేటర్లో ఉంటుంది. అది అంతేంటే పబ్లిసిటీ బాగా చేసుకున్నారు రెండును. ఆవిడ ఆ కా డైరెక్టరు ఫంక్షన్ లో మాట్లాడటం అది కొంచెం అందరికీ సింపతి వచ్చింది. ఇది అతను థియేటర్లు ఇవ్వలేదు అని, థియేటర్లు ఇవ్వకుండా రిలీజ్ అవుతుంది అది వెళ్ళి దిల్ రాజు అది స్లోగన్ అయిపోయింది ఇవాళ. ఏ సినిమా అయినా సరిగ్గా లేకపోతే మాకు థియేటర్లు సరైన ఇవ్వలేదు ఇవన్నీ అయిపోయింది. కానీ అదేం కాదు, థియేటర్లు ఒకటే రిలీజ్ చేశారు సుస్థిరంగా. అందరు చూస్తూ చూస్తే లిస్ట్ ఉంటుంది, ఓకే లిస్ట్ క్లియర్గా. ఆ లిస్ట్ ప్రకారం మరి థియేటర్లు అన్ని సెంటర్స్లో ఉన్నాయి కదా థియేటర్లు. కనుక జనాల్లో అది కా
ఎక్కింది ఎక్కలేదు అన్నట్టు ఉందా? ఒక వర్గానికి ఎక్కినట్టు ఒక ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కింది. ఇన్ జనరల్ అందరూ బాగుంది అనే సినిమాగా అవి రెండు కూడా లేదు. అవి రెండు కూడా లేదు. అందుకనే నెంబర్ వన్ అసురను అందరు చూసారు. వెళ్ళదు ఆడ మగ కుర్ర యూత్ మాస్ అందరూ బాగుంది. బ్రహ్మాండం అనలేకపోయినా బ్రహ్మాండం అనేవారు. హీరో కనుక కొంచెం ఇమేజ్ ఉన్న హీరో అంటే హీరో తక్కువ చేశాడు కదా, బాగా చేశాడు. కానీ ఈ కథను మొయ్యగలిగిన ఇమేజ్ అతనికి లేదు. అమరన్ లాంటి కథని మొయ్యగలిగిన ఇమేజ్ ఆ హీరోకి లేదు. హీరో ఏదో కామెడీగా సెటైర్గా అలా అలా ఫ్రీ లక్కీ గో ఫ్రీ గో అనే ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేసిన ఇమేజ్ కూడా అతను అదే.